అనంతపురం జిల్లా కంబదూరు మండలం కురకాలపల్లి గ్రామంలో ఉన్న అక్కమ్మ దేవాలయం వీరపాపన ఆలయాల్లో దొండుగులు ఆలయంలోకి చొరబడి అమ్మవారి వెండి ఆభరణాలను హుండీలోని నగదును ఎత్తుకెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనపై ఎస్ఏ రాజేష్ మీడియాతో మాట్లాడుతూ విచారణ చేపట్టి త్వరలోనే దొండుగులను పట్టుకుంటామని అన్నారు. కురాకలపల్లి గ్రామంలో అక్కమ్మ గుడి ఒకటి బాగోటి తీసుకుపోవడానికి ప్రయత్నం చేశారు. ఒకటి నెక్స్ట్ పక్కన ఉన్నటువంటి ఇంకో టెంపుల్, ఆ టెంపుల్ సంబంధించి కొన్ని వెండి గుడవలు మరియు షడగం రెండు దొంగతనం చేసి తీసుకొని ఇందులో కొంతమంది బాగున్నట్టు తెలిసింది. దీని పేరు కొంతమంది మేము అనుమానం వ్యక్తం చేస్తున్నాము. త్వరలో దీని పేరు పూర్తి విచారణ చేసి కాస్త. నమస్తే, నేను కురాకలపల్లి సర్పంచ్ చంద్రశేఖర్ని మాట్లాడుతున్నాను. ఈరోజు తెల్లవారుజామున సుమారు 1.5 గంటల సమయంలో కురాకలపల్లి గ్రామంలోని శ్రీ వీరబాపన్న స్వామి మరియు అక్కమ్మగారుల దేవస్థానం దొంగతనం చేయడం జరిగింది. అందులో భాగంగా నలుగురు వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు ఈ దొంగతనంలో పాల్గొని సుమారు వెండి గొడుగులు తర్వాత శటగోప్యం దొంగిలించడం జరిగింది. దాన్ని పోలీసులకు తెలియజేశాము. అదేవిధంగా అక్కమ్మగారుల దేవస్థానంలో ఉండి దొంగిలించి ఎత్తుకెళ్లడం జరిగింది. అది ఖాళీ దేవాలయం వెనక భాగాన దేవాలయం వెనక భాగాన ఉండి దొరికింది. అదే విధంగా మేము కంబదూరు పోలీస్ స్టేషన్కు తెలియజేయడం జరిగింది. పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు, రాజేష్ గారు, తర్వాత కళ్యాణ దుర్గం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు మా గ్రామంపై చొరవ ఉంచి వాళ్ళు అతి త్వరలోనే దొంగలను పట్టుకొని న్యాయం చేస్తామని మాకు మాటిచ్చారు. ఖచ్చితంగా చేస్తారని మాకు కూడా నమ్మకం ఉంది. అదే విధంగా మేము కూడా చాలా ప్రయత్నం చేసినాము. ఎప్పుడు జరగలేదు ఇది వరకు, ఇదే ఫస్ట్ టైం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ పోలీస్ సహకారం మాకు కావాలని మా గ్రామం తరఫున నా తరఫున కోరుకుంటున్నాను.